డ్రగ్స్ తీసుకోకపోయినా పబ్లో ఉన్న వారందరూ డ్రగ్స్ తీసుకున్నారనే విధంగా బ్లేమ్ చేస్తున్నారని వాపోయారు లిసి. తనతో పాటు తన సోదరి ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో అభ్యంతరకరంగా పోస్టులు పెడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు రేడ్ చేసిన సమయంలో పబ్లో సుమారు 150 మంది ఉండగా వారిలో కొద్ది మంది మాత్రమే డ్రగ్స్ తీసుకుని ఉండవచ్చని లిసి తెలిపారు. పోలీస్ విచారణకే కాకుండా బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి కూడా సిద్ధమంటున్న లిసితో మా ప్రతినిధి రఫీ ఫేస్ టు ఫేస్. రాడిసన్ పబ్లో జరిగినటువంటి ఉదాంతంలో చాలామంది సెలబ్రిటీస్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా డ్రగ్ కన్జ్యూమ్ చేసినట్టు కాదని కూడా చాలామంది సెలబ్రిటీలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ మేము తప్పు చేసినట్టయితే పోలీసులు మా దగ్గర శాంపిల్స్ కలెక్ట్ చేసేవాళ్ళు. అట్లాంటిది ఏం జరగకుండా మమ్మల్ని కేవలం విచారించి పంపించారు. అందరినీ దయచేసి బ్లేమ్ చేయొద్దని చెప్పేసి నటి లిసి కోరుతా ఉన్నారు. ప్రస్తుతం లిసి నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్లో ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లిసి గారు, అసలు నిన్న ఏం జరిగింది? ఆ పబ్బులో మీరు వెళ్ళినప్పుడు పోలీసులు వచ్చిన సందర్భాల్లో అక్కడ కొకేన్ దొరికినట్టుగా పోలీసులు ధృవీకరించడం జరిగింది. ఒక ఇద్దరిని అరెస్ట్ కూడా చేశారు. మిమ్మల్ని పోలీస్ స్టేషన్ తరలించిన తర్వాత ఎట్లాంటి విచారణ అక్కడ దొరికిన వాళ్ళందరినీ చేస్తున్నటువంటి సందర్భం కనిపించింది? మీరేం ఫేస్ చేశారు నేను అక్కడ? ఫస్ట్ థింగ్, అక్కడ లోపల డ్రగ్స్ అవన్నీ మేము చూడలేదండి. మాకు తెలియని కూడా తెలీదు. ఎండింగ్ మేము ఎండింగ్ మూమెంట్కి వెళ్ళాం 20 మినిట్స్ ముందు. అండ్ కాసేపట్లోనే లైట్స్ ఆన్ చేసేసారు. అండ్ దెన్ కాప్స్ కేమ్ ఆఫ్. అసలు మాకు అక్కడ సీన్ ఏం జరుగుతుందో కూడా వి హ్యావ్ నో ఐడియా అబౌట్ ఇట్ బికాస్ వి హ్యావ్ డన్ నథింగ్ దేర్. మాది జస్ట్ మేము ఇంటికి వెళ్ళిపోవాలి అనే టెన్షన్లో మేము ఉన్నాము, దట్స్ ఆల్. అండ్ దెన్ వి యాస్ దెమ్ తప్పు లేనప్పుడు ఎందుకు రావాలి పిఎస్కి మేము అంటే, దేవర్లే కోఆపరేట్ చేయండి, ఈ ప్లేస్ అది జరుగుతున్న ప్లేస్లో ఉన్నారు కాబట్టి రావాల్సింది ఉంటుంది అంటే అది అగ్రి చేసి మేము వెళ్ళి వాళ్ళకి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి వీ కేమ్ బ్యాక్ టు హోమ్. ఇదే జరిగింది. 24 అవర్స్ అక్కడ ఫుడ్తో పాటుగా లిక్కర్ సప్లై చేస్తున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ కస్టమర్స్కి ఇస్తున్నట్టుగా మాకు తెలిసింది. అదేవిధంగా ఒక సపరేట్ యాప్ ద్వారా వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నట్టుగా మీకు ఎట్లా తెలుసు? ఆ పబ్ ఇంట్రడ్యూస్ మీకు మెంబర్షిప్ ఉందా ఎట్లా? నో అండి, మెంబర్షిప్ అండ్ ఆల్ నో. యాక్చువల్లీ ఐ డోంట్ గో టు క్లబ్బింగ్స్ అండ్ ఆల్. నేను మా అక్క త్రూ వెళ్ళిండే దట్ డే. ఐ డోంట్ నో దోస్ కోడ్ అండ్ ఆల్ నాకు తెలీదు. యా, పోలీస్ స్టేషన్లో ఎట్లాంటి కౌన్సిలింగ్ ఇచ్చారు? ఎందుకంటే పబ్బు కల్చర్ పైన ఇచ్చారా లేదంటే ఓన్లీ డ్రగ్స్ పైన ఇచ్చారా, ఏం చెప్పారు పోలీసులు మీకు? కౌన్సిలింగ్ అండ్ ఆల్ అంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేసింది ఏంటంటే, మేము తప్పు చేయనప్పటికీ మమ్మల్ని ఎందుకు ఇలా తీసుకొని వచ్చి వెయిట్ చేపిస్తున్నారు? ఎవరికైనా అది ఉంటుంది కదా. సో వాళ్ళు మాకు చెప్పడం వల్ల ఒకటే, ఉండండి ఆ ప్లేస్లో మీరు ఉన్నారు కాబట్టి మీరు కోఆపరేట్ చేయాలి, ఇంతే అయింది. కౌన్సిలింగ్ అండ్ ఆల్ అంటే దే డిడ్ంట్ డూ ఎనీథింగ్. మమ్మల్ని జస్ట్ వెయిట్ చేయించారు, డీటెయిల్స్ తీసుకొని పంపించేశారు. దట్స్ ఆల్ హ్యాపెండ్ అండి. పోలీసులే నిన్న క్లారిటీగా చెప్పడం జరిగింది, మేము చాలామందిని అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ చేసి పంపించామని చెప్పేసి. 148 మందిలో 146 మందిని పంపించేశారు. ఇద్దరిని మాత్రమే అక్యూజ్డ్గా తెలిసారు. అందులో డ్రగ్స్ ఎవరు తీసుకున్నారనే దాని మీద ఇంకా క్లారిటీ లేదు. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామన్నారు. మరి మీరెందుకు మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారని భావిస్తున్నారు? అందరిని ఎవరు బ్లేమ్ చేయట్లేదు కదా. మేము అనేది బ్లేమ్ కాదు, మా ఫొటోస్ రివీల్ చేయడం ఏంటి అసలు? అవేవో మేము మా ఇన్స్టాగ్రామ్లలో పెట్టుకున్న పిక్చర్స్ ఒకటేసారి టీవీలో చూపించడం, మాకు కాల్స్ వస్తాయి కదా ఫ్యామిలీస్ నుంచి కానీ ఫ్రెండ్స్ నుంచి కానీ, ఇలా మీ ఫొటోస్ వస్తున్నాయి ఏంటి? ఇప్పుడు 10 మందికి మనం కాల్ ఆన్సర్ చేసి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోలేము, ఇలా జరిగింది అలా జరిగింది. చూడంగానే వాళ్ళ వ్యూ ఏముంటుంది? డ్రగ్ అనే చిన్న మాటనా? మనమైతే చూసి ఏమనుకుంటామండి. సో ది లేట్ నైట్ పార్టీ అండి లిసి గారు, ఆ టైంలో అక్కడ పార్టీస్ జరుగుతున్నట్టుగా మీకు ఎట్లా తెలుసు? ఎందుకంటే మీరు చాలా ఫేమస్ క్యాండిడేట్, మిమ్మల్ని చూసి మీ ఫాలోవర్స్ ఏమనుకో? నార్మల్గా మేమేదో వెళ్ళామండి, నేను మా అక్క లైక్ కలిసి వెళ్ళాం కదా, వెళ్ళి కాసేపు ఉండేసి వద్దామని చెప్పి ఆ ఇంటెన్షన్తో మేము వెళ్ళాము. అక్కడ డ్రగ్ అదంతా జరుగుతుంది అంటే మేము అసలు ఎందుకు వెళ్తాం అలాంటి ప్లేస్కి ఫస్ట్ థింగ్? ఓకే, పోలీసులు మీ దగ్గర నుంచి ఎట్లాంటి డేటాను కలెక్ట్ చేశారు? మళ్ళీ ఎప్పుడు ఇన్వెస్టిగేషన్కి పిలుస్తామని ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? నో, పిలుస్తామని ఏమనలేదు. మా దగ్గర నుంచి జస్ట్ మా పర్సనల్ డీటెయిల్స్ తీసుకున్నారు అంతే. ఉదయం చాలామంది పోలీసులను అపోజ్ చేసినట్టుగా వాళ్ళ మీద అంటే చాలా సీరియస్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. కేవలం ఇక్కడ నుంచి పబ్ నుంచి పిఎస్కి తీసుకుపోయినందుకేనా లేక ఏం జరిగింది అక్కడ పోలీసులకు అదుపులోకి తీసుకున్న వాళ్ళకి? అందరు అంటే అంతసేపు వెయిట్ చేయించేలోపు ఇరిటేట్ అవుతారు కదా, ఆ ఒక్క రీజన్తోనే అడిగారు. ఇంతసేపు కూర్చోబెట్టారు కదా, ఏం తప్పు చేశామని చెప్పేసి అని అంతే. అంతకుమించి అక్కడ గొడవ అదంతా ఏం లేదండి.
ఎర్లీ మార్నింగ్ అట్ 3 o'clock టైంలో పోలీస్ రైడ్స్ జరిగింది. అప్పుడు అక్కడ పానిక్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది, ఎందుకంటే 200 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ బయటికి తీసుకురావడానికి ఎంత సమయం పట్టింది, మీరేం చూశారు అక్కడ? ఏం లేదండి, అంటే జస్ట్ కిందికి తీసుకొని వచ్చారు, గర్ల్స్ అందరినీ బ్లాక్ చేశారు, చెప్పారు కోఆపరేట్ చేయండి అయిపోతుంది వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి, ఇంకా అందరూ కరెక్టే కదా అని చెప్పి కోఆపరేట్ చేశారు. దట్స్ ఆల్ హ్యాపెండ్ బిలీవ్ మేము చూసినంత వరకు. అండ్ నేను మా అక్క స్పెషలీ మా టెన్షన్ అంటే ఇదంతా లైక్ మేము చెయ్యని దానికి ఇక్కడ ఉండి స్ట్రక్ అయిపోయాం, ఏంటి దీంట్లో ఉన్నాం, ఇంటికి వెళ్ళిపోవాలి మేము ఫస్ట్ ఇక్కడ నుంచి అని చెప్పేసి అంతే. ఒకవేళ ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది, వాళ్ళకు శిక్ష కూడా పడేటువంటి పరిస్థితి ఉంది. డ్రగ్స్ అనేటివి పబ్బులోకి ఎంట్రీ కావడం కరెక్ట్ కాదని కూడా ఆ నటి లిసా చెప్తున్నటువంటి పరిస్థితి, ఆమె ఇంటి వద్ద నెలకొని ఉంది, ఆమె అభిమానులకు కూడా అదే చెప్తా ఉంది. కేవలం పార్టీల కోసం వెళ్ళినటువంటి వాళ్ళు ఇక నుంచి చెక్ చేసుకొని పబ్బు లాంటి పార్టీలకు వెళ్ళి సెలబ్రేట్ చేసుకోవాలి తప్ప పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ లేకుండా వెళ్తే ఇట్లాంటి అసౌకర్యానికి గురి కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్తున్న లసి, మనకు తెలుసు ఆమె చెప్తున్న దాని ప్రకారం కేవలం మొట్టమొదటిసారిగా సదరు పబ్బుకు వెళ్ళినట్టుగా ఆమె చెప్తా ఉంది. ఈ సందర్భంలోనే పోలీసులు రైడ్ చేశారు, మా ఫేసెస్ ఐడెంటిఫై ఉన్న వాళ్ళంతా కూడా బ్లేమ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పోలీసులకు ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్లో సహకరిస్తామని చెప్తా ఉన్నారు. కెమెరామెన్ శివతో రఫీ, ప్రైమ్ 9 న్యూస్, హైదరాబాద్.